రైతులు ఆధార్యపడి ఆత్మహత్యలకు పాల్పడొద్దని, నిర్వాసితులకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూమకుంట నర్సారెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు మద్దతుగా అమరణ నిరాహార దీక్ష చేపట్టిన నర్సారెడ్డిని పోలీసులు దీక్ష భగ్నం చేసి ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఆసుపత్రిలో ఆయన దీక్షను కొనసాగిస్తున్నారని తెలిపారు. కొండపోచమ్మ ప్రాజెక్టు భూ నిర్వాసితుల వారు కోరుకున్న విధంగా నష్టపరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి నేరుగా భూ నిర్వాసితులతో సమావేశం నిర్వహించి వారికి నచ్చజెప్పి వారి భూములు తీసుకునే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేయాలని నర్సారెడ్డి కోరారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు నష్టపరిహారం అందించిన తర్వాత ప్రాజెక్టు పనులు చేపట్టాలని అధికారులు, పోలీసులు నిర్వాసితులపై అత్యుత్సాహం, భయానక వాతావరణం చూస్తున్నారని, పోలీసులతో గ్రామాలను నిర్బంధించి పనులు చేయడం ఏమిటని, భూ నిర్వాసితులు నష్టపరిహారం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే బెదిరింపులకు గురి చేస్తున్నారని నర్సారెడ్డి తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించి భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో నిర్వాసితులకు న్యాయం జరిగే తరుణంలో అమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. పోలీసులు నిర్బంధంగా నన్ను పెజ్వెల్లించి దీక్ష విరమించేందుకు విఫల ప్రయత్నం చేసిర్రు. కానీ మా రైతులు చనిపోయారు, రైతులు చనిపోకుండా ఉండాలని కోరికతోని అదే దీక్ష ఇక్కడ కూడా హాస్పిటల్లో నేను కంటిన్యూ చేస్తున్నాను. ఎందుకంటే మా ఎమ్మెల్యే కేసీఆర్ గారు వచ్చి మా రైతులతోని, మాతోని చర్చలు జరిపే వరకు కూడా ఈ దీక్ష కొనసాగుతుంది. అదేవిధంగా రైతులు కూడా ఎవరు కూడా ధైర్యపడద్దు. మీ తరఫున కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ తరఫున మీ గురించి నర్సారెడ్డి ఎప్పుడు కూడా పోరాడుతూనే ఉంటాడు. అదేవిధంగా ఇప్పుడు నిన్న చూసిర్రు, అందరూ కూడా చూస్తారు మా ఇంటి మీద ఏ విధంగా ఇక్కడ ఉన్న పోలీసులు, ఏసీపీ నారాయణ కానీ, అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి కానీ ఏ విధంగా దౌర్జన్యంతో మా ఇంట్లో ఉన్న టెంట్లు, కుర్చీలు అన్నీ కూలగొట్టి నా కూతురుపై కూడా లాఠీచార్జ్ చేస్తే నా కూతురు చేయి తిరిగింది. అదేవిధంగా మా చెల్లెను, మా మిస్సెస్లు, ప్రతి ఒక్క మా ఇంట్లో ఉన్న ఆడోళ్ళను కూడా ఈ పోలీసులు ఇబ్బంది పెట్టి ప్రతి ఒక్కరిని కొట్టిర్రు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. పోలీసు వాళ్ళకి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీ డ్యూటీ మీరు చేయండి, కానీ ఈ విధంగా అరాచకం చేస్తే ఎప్పుడో రోజు ప్రజలు తిరగబడి మీ మీద కూడా అరాచకం చేసే కాలం వస్తుందని కూడా మీకు హెచ్చరిస్తున్నాం. ఇది రిక్వెస్ట్ కాదు, ఇది పోరాటం మాకు ప్రారంభమని తెలుసు. 4 ఏళ్ళు పోరాటం చేయాలి, చేసేదానికి సిద్ధంగా ఉండి నేను టీఆర్ఎస్ పార్టీని